ఎవరు ప్రేమ మధురం? మొదటి అధ్యాయము రెండవ వచనం, పరమగీతం మొదటి అధ్యాయము. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా. మొదట సంఘము యేసుప్రభు ప్రేమను రుచి చూచింది. ఇప్పుడు యేసుప్రభు సంఘం యొక్క ప్రేమను చూసిన తర్వాత పలుకుతున్న మాట ఇది, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. కనుక రెండవది మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే స్వీట్నెస్, తీపి. యోహాను సువార్త రెండవ అధ్యాయంలో యేసు గల్లీలోని కానాలో నీటిని ఎలాగ మార్చాడు, ఏమిగా మార్చాడు, ఎట్లా మార్చాడు, ఎలాగ మార్చాడు? ఓసారి ఇలాగ మందిరంలో ఒక వివాహం జరుగుతుంది. అమ్మాయిని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పక్కన పక్కన కూర్చోబెట్టి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. యోహాను సువార్త రెండవ అధ్యాయమే. యేసు ప్రభు జీవితాలు మారుస్తాడు. నీళ్ళలాగా రుచి రంగు వాసన లేని వాటిని ద్రాక్షరసం వల్లే రంగు రుచి వాసన కలిగినవిగా చేస్తాడు. అలాగే యేసు ప్రభు చేశాడు. కనుక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీరు కూడా యేసును అంగీకరించి యేసును ప్రతి విషయంలో అలాగూ ఆహ్వానిస్తే మీ జీవితాన్ని మారుస్తాడని పాస్టర్ గారు చెప్పారు. ఆ పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికి అంత రకరకాల వాళ్ళు వస్తుంటారు కదా. ఒక ఆయన క్రైస్తవేతరుడు హైందవ పూజారి కూడా వచ్చినాడు అదే డ్రెస్సులో. అదే డ్రెస్ అంటే మీకు అర్థమైంది కదా. ఆ డ్రెస్సులో వచ్చినాడు. వచ్చి పాస్టర్ గారు అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని కలిసాడు. పాస్టర్ గారు, నేను చాలా క్రైస్తవ పెళ్ళిళ్ళకి వెళ్ళాను, కానీ మీరు చెప్పేంత ఈ ధర్మోపదేశం ఎవరు చేయలేదండి. మీరు చాలా బాగా చేశారండి, చాలా బాగా వాక్యం చెప్పారండి. మీ ఉపదేశం అంటే వాళ్ళ పదాలు వేరుగా ఉంటాయి. మీ ఉపదేశం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అట్లే అచ్చుగుద్దినట్లుందండి. కానీ నాకు ఒక చిన్న అనుమానం అండి, నీళ్ళు ద్రాక్షరసంగా ఎలాగ మారుతుందండి? మరి మీరు అంతా కేకలేసి చెప్పారు, బలగొద్ది చెప్పారు, వాళ్ళని కూడా అలాగే చేసుకోమని చెప్పారు. అన్నీ నచ్చినాయి కానీ అదొకటి నచ్చలేదండి అన్న. పాస్టర్ గారు అన్నాడు, అన్నీ నచ్చకపోయినా పర్లేదు, అదే నచ్చాల్సిందండి అన్న. నీళ్ళు ద్రాక్షరసంగా ఎలాగ మారుతాయండి అంటే, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, చాలా సులువు అండి ఇది, అంత తేలిక అనుకుంటారా ఏంటి? మీ ఊరు ఏది అన్న? మా ఊరు హైదరాబాద్ అండి. హైదరాబాద్ పక్కన ఏముంటాయి, ద్రాక్ష తోటలు ఉంటాయి. ద్రాక్ష తోట అంటే ద్రాక్ష మొక్కలు వేసిన తర్వాత అది మొలుస్తుంది కదా, తీగలు వస్తాయి కదా, పందిరేస్తారు కదా, దానికి పాదలు తవ్వుతారు కదా, సున్నం కొడతారు కదా. పాదలు తవ్విన తర్వాత దానికి ఏం పెడతారండి? ద్రాక్షరసం పెడతారా, కళ్ళు పెడతారా, సరాయి పెడతారా, ఏం పెడతారు దానికి? నీళ్ళు పెడతారు. పాదలన్నీ చుట్టిన తర్వాత ఏం పెడుతున్నారు? నీళ్ళు పెడతారు. మరి నీళ్లు తాగిన ద్రాక్ష చెట్టు ద్రాక్ష పండ్లు ఎలా కాస్తుంది? అలాగే మామిడి తోటలు ఉన్నాయని, మీ దగ్గర మామిడి తోటలు ఉన్నాయి, దానికి కూడా పాదలు తీసి ఏం పెడతారు? సపోట తోటలు ఉన్నాయి, పాదలు తీసి ఏం పెడతారు? కొబ్బరి తోటలు ఉన్నాయి, పాదలు తీసి ఏం పెడతారు? అంటే ఈ నీళ్లు పీల్చిన ఆ చెట్టు కొబ్బరి చెట్టు అయితే కొబ్బరి పాలుగా మారుస్తుంది, సపోట చెట్టు అయితే సపోట పాలుగానో సపోట పడగానో మారుస్తుంది, అలాగే ఇంకేంటి, బొప్పాయి అయితే బొప్పాయిగా మారుస్తుంది, మామిడి అయితే మామిడిగా మారుస్తుంది, అరటి అయితే అరటిగా మారుస్తుంది, ద్రాక్ష అయితే ద్రాక్షగా మారుస్తుంది. ఒక చెట్టు నీటిని పీల్చుకొని తన స్వభావాన్ని బట్టి ద్రాక్ష చెట్టు అయితే ద్రాక్ష పళ్ళు మారుస్తుంది, మామిడి చెట్టు అయితే మామిడి పళ్ళు మారుస్తుంది, కొబ్బరి చెట్టు అయితే కొబ్బరికాయను మారుస్తుంది, లేదా తాటిదైతే తాటిగా మారుస్తుంది, ఈత అయితే ఈతగా మారుస్తుంది, బొప్పాయి బొప్పాయిగా మారుస్తుంది, జామ జామగా మారుస్తుంది, ఈ కళ్ళు తర్వాత ఈత చెట్లు అయితే కళ్ళు వచ్చేటట్టు చేస్తుంది. ఇలాగ చెట్లన్నీ వాటి వాటి స్వభావాన్ని బట్టి అన్నీ తీసుకునేది నీళ్ళే. కానీ ఆ నీటినే రకంగా మార్చగలవు. ఒక చెట్టు నీటిని తీర్చుకొని ద్రాక్ష చెట్టుగా మార్చగలిగితే, లేదా ద్రాక్ష రసాన్ని తయారు చేస్తే, ఇలాంటి చెట్లను భూమి మీద తయారు చేసిన దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చలేడా అని అంటే, ఇప్పుడు పూజారి గారు అన్నారంట, నాకు టైం అయిందండి, నేను వెళ్ళేసి వస్తాను, మీతో చాలా ఇంకోసారి నేను మాట్లాడతాను. వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఎక్కడైనా మీ ఊర్లో ఉన్నాడేమో తీసుకున్నాడు, మాట్లాడదాం. వాళ్ళు అనుకుంటారు, మేము చాలా జ్ఞానులు, మాకు మించిన జ్ఞానులు ఎవరు లేరు అనుకుంటారు. అట్లా మోసుకోవద్దమ్మా, ఈ వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే జ్ఞానం. ఎందుకంటే ఈ వాక్యమే జ్ఞానం, ఎందుకంటే యేసుప్రభువే జ్ఞానం.
క్రైస్ట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పబడింది. క్రైస్ట్ ఈజ్ ద రిడెంప్షన్, క్రీస్తు విమోచన, క్రీస్తు పరిశుద్ధత, క్రీస్తు నీతి, క్రీస్తు జ్ఞానమును ఆయను. కనుక నాలో క్రీస్తు ఉన్నంత దాకా దేవుని యొక్క జ్ఞానం పొల్లి ప్రవహిస్తూ ఉంటుంది. నేను క్రీస్తు టచ్లో ఉన్నంత దాకా దేవుని యొక్క జ్ఞానము నాకు ప్రవహిస్తుంది. దేవుని యొక్క జ్ఞానములో ఉన్నవాళ్ళు దేవుని యొక్క సారం ఉంటుంది. అందుకే దానియేలు గ్రంథంలో చెప్పబడింది, బబులోను వారి కంటే దానియేలుకి ఎంత జ్ఞానం ఉందంటే మిగతా వాళ్ళతో పాటు 10 times అంటే దశంభాగం. మనం దశంభాగం దేవుడికి ఇస్తామో లేదో దేవుడు ఎరక, కానీ దేవుడు మాత్రం మనకు దశంభాగం ఇచ్చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి. అందుకే లార్డ్ ఈస్ గుడ్, దేవుడు మంచివాడు అంటే గుడ్ అట్ ఆల్ టైమ్స్, గుడ్ ఫర్ ఆల్ ద పీపుల్, అందరికీ మంచివాడు, అన్ని సందర్భాల్లో మంచివాడు. మనకి ఏది ఇచ్చినట్టు దేవుడు దశమాంశాలు ఇస్తాడంట. అబ్రహాము తన్ను ఎదుర్కొన్న రాజు దగ్గరికి వెళ్ళి దశమాంశములు ఇచ్చానని ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే, అబ్రహాము రాజుకి ఇచ్చినాడంటే అర్థమంది మెలికిసేదక్కి, కానీ ఆ రాజే మనలాంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి ఇప్పుడు దశమాంశములు ఇచ్చిను, ఏమిచ్చినా అలాగిస్తాడు. నీ జ్ఞానం ఇలా 10 ఇస్తే వేరే వాళ్ళకంటే అని, వేరే వాళ్ళంత ఇస్తే చాలే ప్రభు, అంతకంటే ఎక్కువద్దు కానీ అంత కూడా లేదనే బాధపడుతున్నాం మేము అని మనం అనుకుంటాం. మరి ఎక్కడ లోపం ఉంది? దేవుడి దగ్గర లోపం ఉందే, మన దగ్గర లోపం ఉందే? బైబిల్లో రాయబడింది, ఆయన సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు. మనం ఆ ధారాళంగా దేవుడు దయచేయట్లేదని దేవుని మీద నమ్మకం పెట్టట్లే, అందుకనే మన ప్రయత్నాలు మనం చేసుకుంటూనే ఉంటాం, చివరికి ఓడిపోతున్నాం. అది నాకంటే మీకు బాగా తెలుసు. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం, ద స్వీట్నెస్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమ యొక్క తీయదనం, అలాగే సంఘం యొక్క ప్రేమ ప్రభు వారికి అలా కనిపిస్తుంది. మొదటిది నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ద సైట్, నీ చూపు. ఎక్కడ వైపు చూడాలా? Hebrews 12:1-2, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు ముందుకు సాగిపోవాలి. మనం అక్కడ తప్ప ఇంకెక్కడ చూడమన్నా చూస్తాం. ఒక మేడం ఉంది, ఆమె పేరు రాయలేదు బైబిల్లో. ఆమెకి దేవుని దూతలు చెప్పినారమ్మా, నేరుగా ఇక్కడ నుండి వెనక తిరిగి చూడకుండా ముందుకే తిరిగి చూడిపోవాలా అని చెప్పారు. వెనక తిరిగి చూడొద్దు అంటే మనకేమనిపిస్తుంది? వెరీ గుడ్, అంతా నాలాంటి వాళ్ళేనా? వెనక్కి తిరిగి చూడాలంటే ఎప్పుడు వెనక్కి తిరిగి చూస్తామా అని ఎదురు చూస్తుంటాం. మనం ఎంత దొంగ చూపులు చూస్తుంటాం కదా, కొద్దిగా కొద్ది కొద్ది యాంగిల్ పెరుగుతూ ఉంటుంది. అలాగ చూడలేదు ఆమె, ఒకేసారి స్ట్రైట్ ఉంటే పోతే పోయని చూసేసింది వెనక్కి, అలాగే నిలబడిపోయింది. అరే తిరగట్లేదు ఏంటి? యోగ కూతుర్లో చెప్పి, డాడీ మమ్మీ అలాగే ఉండిపోయింది డాడీ, ఎలాగుందిరా, అలాగే ఇటు చుట్టూ తిరిగేసింది. విరుహించుకోండి, ఎంత చచ్చిపోయినాడన్నా కనీసం సాగు పెట్టేటప్పుడు చేతులు కాళ్ళన్నీ భద్రంగా పెట్టేసి చూస్తాం, కానీ ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు ఎవడని ఉంటారా? పడుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉంటారా, నిలబడి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారా? బైబిల్లో ఒకే ఒకరికి సమాధి లేదు నాకు తెలిసి, చచ్చినోళ్ళలో, బతికినోళ్ళలో కాదు. అంటే మీరు అనొచ్చు, ఏలి అగ్గుడు లేదు కదా బ్రదర్, అనొక్కుడు లేదు కదా బ్రదర్ అంటే, వాళ్ళు కొనిపోబడ్డారు. వాళ్ళు భక్తులు, భక్తిహీనులు ఉన్నారు మనలాంటి వాళ్ళు కొంతమంది. ఆమెకు సమాధి లేదు, ఎంత చిన్న చిన్న వాళ్ళకి అంత సమాధి వచ్చింది. కానీ ఈమె చాలా గొప్ప పర్సనాలిటీ, ఎందుకంటే లోతుగా అక్కడ కమిషనర్, కార్పొరేటర్, సుధమ కుమార్ 2 Twin Cities ఒక పెద్ద పవర్ఫుల్ ఆఫీసరు. ఆయన భార్య అంటే ఇంకెట్లుంటుంది, వాళ్ళకంటే వీళ్ళకి పవర్ ఉంటుంది కదా. మరి ఆ ఇట్లే తిరిగేసి ఉండిపోయింది, వచ్చిన వాళ్ళంతా అంటే చూస్తున్నా, అక్క ఎక్కడ చూస్తున్నావు, ఏం చూస్తున్నావు? బైబిల్లో అందుకే కొత్త నిబంధనలో లూకాసు వార్తలో రాయబడింది ఏమని, లోతు భార్యను రిమెంబర్ ద లోట్స్ వైఫ్. ఏది చేయొద్దంటాం అదే చేస్తూ ఉంటాం. ప్రభు అన్నాడు, లోకం వైపు చూడొద్దు, నా వైపు చూడు, ఒక్క చూపు చేత నన్ను వశపరచుకొంటివి. సో సైట్ ఆఫ్ దిస్ స్పౌస్, ఈ ప్రాణేశ్వరి యొక్క చూపు. రెండవది